అందరికి నమస్కారం. ఈ ఫోటో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజుల తర్వాత మనం ఈ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. సో ఇవి వచ్చేసరికి మీకు ఔరా పట్టు టుకట్ శారీ కలెక్షన్ అండి. సూపర్గా ఉంటుంది. ఐటెం వచ్చేసరికి చక్కగా మనకి అన్నిటికీ కూడా కంచి బోర్డర్ వస్తుందండి. ప్రజెంట్ ఏంటంటే లెనిను గట్రా కొంచెం పోగు అట్లా లేకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఆల్ ఓవర్ వస్తుందండి. 6:30 దాకా వస్తుంది కటింగ్ అనేది. కుట్టినది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. పళ్ళులు గట్రా లేవండి. జస్ట్ మీకు ఏదైనా పళ్ళు కావాలి అంటే మనం కట్టు చెంగులో ఏదైనా లేస్ తీసుకుని పళ్ళు సైడ్ ఒకవైపు లేని వైపు చక్కగా మీరు కుట్టించుకున్నారంటే చక్కగా పళ్ళులాగా కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఐటెం వచ్చేసరికి మీకు 2 కట్ శారీ అండి. కుట్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. కాస్ట్ వచ్చేసరికి మీకు 350 రూపీస్ అండి. కొన్ని వాటికి ఉన్నాయి కానీ నేను లేదనే మెన్షన్ చేస్తున్నానండి. మళ్ళీ వచ్చినా లేకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. కట్ పీస్ అనేది మా దగ్గర కాదండి. కట్ పీస్ అనేది షాప్ వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా మడతలు వేసే వాళ్ళు వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా పెట్టేస్తూ ఉంటారు. మనం ప్రతి కట్ పీస్ అయితే ఓపెన్ అయితే చేసి చూపించాం కదండి. మిస్ప్రింట్ శారీస్ ఎలా మిస్ప్రింట్ అంటాము, డ్యామేజ్ శారీస్ ఎలా డ్యామేజ్ అనేదే చెప్తాము. అలానే కట్ పీస్లు ఎక్కడైనా చిన్న మరకు చిన్న చిన్న హోల్ ఉన్నా కదా అదంతా మీరు మళ్ళీ రిటర్న్ అట్లా అంటున్నారండి. అట్లా అయితే అవ్వదు మేడం. ఏమనుకోవద్దు. ఎవరైనా కూడాను ఫ్రీ షిప్పింగ్లో పంపించిన కూడా మీకు అనువుగా ఉందని వస్తున్నారు. చూసిన తర్వాత మళ్ళీ మాకు ఇది నచ్చలేదనో లేకపోతే కలర్ మేము చూసినట్టు ఎగ్జాక్ట్గా లేదనో ఏదో ఒక చెప్తున్నారు. అందరూ కాదండి, ఒకరిద్దరు మాత్రమే. ఏంటంటే కొంచెం చూడండి, 1-2 సార్లు చూసిన తర్వాత మా దగ్గర ప్రోడక్ట్ ఎలా ఉంటుందని. ఆల్రెడీ మన దగ్గర అందరూ బై చేసే వాళ్ళు ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఉన్నారండి. సో ఎవరికి ఎలాంటి కంప్లైంట్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యే వాళ్ళే తప్ప ఎవరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. బట్ ఏంటంటే ఒకళ్ళిద్దరు మాత్రం కొంచెం మాట్లాడుతున్నారు. ప్లీజ్ దయచేసి అట్లా వద్దు. మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఇవన్నీ కూడా ఆల్ ఓవర్స్ వస్తాయండి. వీటికి పళ్ళులు వచ్చాయి బట్ నేను పళ్ళులు అనేది మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే 2-3 చీరలకు పళ్ళులు వస్తాయి, మిగతా వాటికి రావండి. మళ్ళీ మనం పళ్ళులు వస్తాయని చెప్పిన తర్వాత రాకపోతే మీరు పళ్ళు వచ్చిందని చెప్పారు, ఇప్పుడు శారీలో పళ్ళు రాలేదు రిటర్న్ తీసుకోండి, ఇట్లా ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా రిటర్న్ రిటర్న్ అంటున్నారు. సో అందుకని చెప్పేసి వితౌట్ పళ్ళు అండి 6 నుంచి 7 6:30 అబవే వస్తుంది కటింగు. చాలా బాగుంటుంది. సేమ్ ఇది ఆరెంజ్ వైట్ ఆరెంజ్తో నిత్యాకి ఫ్రాక్ కుట్టించాం, మీకు కూడా ఆల్రెడీ చూపించాను. వీటితో నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే మన గ్రూప్లో అయితే పోస్టింగ్స్ అయితే ఉన్నాయండి. కావాలనుకున్న వారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసి బై చేయండి. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకునే నెంబర్ ఆఫ్ ఉన్నారు. సో చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే మాత్రం. నేను కింద అంచు నలిగినా కూడా మేము అంచు నలిగిందండి, కొంచెం ఐరన్ చేయించుకోండి అని చెప్పే మాత్రం నేను సేల్ కూడా చేస్తూ ఉంటాను. సో కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని మాత్రమే అంటున్నాను అనమాట. సో కాస్ట్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ పడుతుందండి 2 కట్ శారీ కలెక్షన్. ఇదిగోండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి గచ్చకే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి, రెడ్ విత్ బ్లూ కలర్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు. ఇవి లెంతలు చూసుకోనండి, 5 మీటర్స్ నుంచి 5.5 కాదు, ఇవి 6 నుంచి 6:30 అబవ్ వస్తుంది మీకు. మంచి పెసరపచ్చకి మిర్చి రెడ్ కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో కలర్కి పింక్ కలర్, సంపంగి కలర్కి మెరూన్ కలర్. ఈ 2 కలర్స్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఈ శారీస్లో ఈ 2 కలర్స్ అనేది ఎవర్ గ్రీన్. ఎప్పుడు ఎన్ని పీసెస్ పెట్టినా కూడా మస్తు సోల్డ్ అవుట్ అవుతాయి ఇవి మాత్రం. ఇది వచ్చేసరికి మనకి ఆనంద్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి. సో మెంతి కలర్కి పింక్ కలర్. ఇదొక డిజైన్ అండి, ఇదొక డిజైన్, రెండిటికి 2 హైలైట్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు సంపంగి కలర్లోనే మీకు ఇలాగ మేనక పచ్చ వచ్చిందనమాట. బ్యూటిఫుల్ చిలకక పచ్చ కలర్కి మనకి మెరూన్ కలర్ అండి, చింతపిక్క కలర్ కాంబినేషను. సో ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి విత్ టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ ఇది కూడా మీకు మస్టర్డ్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి, ప్లెయిన్ వచ్చింది. సో ఇది క్రీమ్ కలర్ కాదు, అలానే గ్రే కలర్ కాదండి, కొంచెం పేస్టల్ షేడ్లా వస్తుంది అనమాట. కింద వచ్చేసరికి మీకు మెరూన్ కలర్ కాంబినేషను. సో రత్నావళి కలర్కి పర్పుల్ షేడ్ వచ్చిందండి. ఇది కూడా మెంతి కలర్ ప్లెయిన్ వచ్చి కింద వచ్చేసరికి మనకి బ్లూ బార్డర్ వచ్చిందండి, మెంతి కలర్. వీటిలో కొన్నిటికి పళ్ళులు ఉన్నాయి కానీ ఏంటంటే అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే కొన్ని ఒక్కొక్క దానికి రాలేదనుకోండి బై మిస్టేక్ మనం వచ్చినాయి అని చెప్పిన తర్వాత అది మళ్ళీ ఇష్యూ అయిపోతుంది. కాబట్టి నేను వితౌట్ పళ్ళు నేనండి. అసలు ఇది తీసుకుండడం వల్ల లాస్ అనేది ఏమి ఉండదు, సూపర్గా ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అనేది మీకు కట్టుకుంటే. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మనకి 350 రూపీస్ అండి. సేమ్ పట్టు శారీ లుక్ అయితే వస్తుంది అనమాట మీకు అవుట్ లుక్ అనేది. ఇది మంచి గ్రే కలర్కి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి, సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది, గ్రే విత్ రెడ్.
అండ్ ఇది కూడా మీకు గచ్చకాయ కలర్కి మనకి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. సో గచ్చకాయ కలర్ అనేది ఐడియా ఉంటుంది కదా. సో రత్నవళి కలర్కి గ్రీన్ కలర్ అండి. సో మెంతి కలర్కి గ్రీన్ కలర్, మెంతి కలరు, సంపంగి కలరు, నెంబర్ ఆఫ్ కలర్ ఎన్ని పెట్టినా కూడా పోయే కలర్స్ అండి అవి. అండ్ ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా ఇవేంటంటే ఒదిగిపోతాయి కలర్ అనేది. బ్లాక్ విత్ గ్రీన్ కలర్ అండి, విత్ జరీ వచ్చింది మనకి, సిల్వర్ బుటా వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి, రేడియం పింక్ కలర్కి బ్లూ కలర్ అండి. సో క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అండి, చెక్స్ వచ్చింది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి సంపంగి కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అండి, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అండ్ డార్క్ గ్రీన్ కలర్కి మిర్చి రెడ్ కలర్ అండి. సో ఇది వచ్చేసరికి ఇట్లాగా ఈ డిజైన్తో వచ్చింది మనకి, సెల్ఫ్ బుట్టాతో ఇట్లా వచ్చింది మరి. అండ్ రత్నవళి కలర్కి కొంతమంది బొమ్మలు ఇష్టపడారండి. సో అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా ఇలాంటివి చూస్ చేసుకోండి. చక్క ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి, బ్లూ కలర్కి బ్లూ కలర్, సో గ్రీన్ కలర్కి పింక్ కలర్. ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్కి వచ్చేసరికి బ్లూ కలర్ అండి, ఎక్సలెంట్ కలర్ కాంబినేషను. సో ఇవైతే మాత్రం నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో సూపర్గా పోయే ఐటెము, ఎవరికైనా సెట్ అయిపోతుంది, నేను పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది రియాలిటీలో మాత్రం. మంచి పింక్ కలర్కి బ్యూటిఫుల్ వంగపండు కలర్ అండి, మనకి వైలెట్ కలర్ అంటారు కదా ఆ కలర్, సూపర్ కలర్ కాంబినేషన్ ఇది. అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్కి మనకి లెమన్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ విత్ జుంకీ డిజైన్ అండి, పింక్ కలర్ సారీ. ప్లెయిన్ మనకి ఈ రెడ్కి ఇలాగా ప్లెయిన్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నారాయణపేట కాటన్ అనేది కొంచెం ప్లెయిన్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఇలా ఇవి డ్రెస్ కుట్టిస్తే కొంచెం ఇంచుమించు అలా కనిపిస్తుంది అనమాట, ప్లెయిన్ కాబట్టి అండ్ హెవీ బార్డర్ వచ్చింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనకి నడుము పై సైడ్ మనకి 2 ఇంచెస్ బార్డర్ వస్తుంది కదా, ఈ బార్డర్ అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే లెంత్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి, చాలా బాగా వస్తుంది మనకు ఫ్రాక్ డిజైన్ చేస్తే మాత్రం. సో మెంతి కలర్కి పింక్ కలర్. సో ఇదైతే పట్టు చీర కాంబినేషన్ అండి, నెంబర్ ఆఫ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా మన అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇది పట్టు చీర కాంబినేషన్, అసలు చూడక్కర్లా. గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంటుంది, కట్టుకుంటే పట్టు చీర లుక్కే వస్తుందండి మనకి. సో గ్రీన్ స్కై కలర్కి మనకి నావీ బ్లూ కలర్, నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. సో మెంతి కలర్కి ఇలాగ మనకి మనకి బార్డర్ అనేది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో లావెండర్ కలర్ అండి, లావెండర్ కలర్కి మిర్చి రెడ్ కలర్, కొత్త కాంబినేషన్ అనమాట ఈ రెండు. ఇది కూడా మనకి సంపంగి కలర్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి. సో గ్రీన్ విత్ పింక్, అసలు ఈ కాంబినేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, ఎవర్ గ్రీన్ అనమాట. సో గ్రీన్ విత్ పింక్ అండి, బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసరికి 2 శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వైట్ విత్ పింక్ అండి, సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట వైట్ విత్ పింక్. గచ్చకాయ కలర్కి మనకి మెరూన్ కలర్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి ఉండండి. సో ఇది రేడియం పింక్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, సూపర్గా ఉంది కాంబినేషన్ అనేది. సో మంచి మెంతి కలర్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా మంచి పాట్స్ డిజైన్ లాగా వచ్చిందనమాట, చాలా కొత్తగా ఉంది డిజైన్ అనేది, ప్లెయిన్ ఎల్లో అండి. అండ్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషను. కలెక్షన్ అయితే ఇదే ఉందండి, కావాలనుకున్న వారు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోండి. గివ్ అవే ఖచ్చితంగా ఉందండి, గివ్ అవే లేదనుకోద్దు, గివ్ అవే ఖచ్చితంగా ఉంది. బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు 4:30 to 5:30 మధ్యలో అవుతుందండి, కాబట్టి ఆ టైంలో మాత్రమే నేను గివ్ అవే తీస్తాను. నిన్నటి గివ్ అవే మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి నిన్నటి గివ్ అవే డెఫినెట్గా 4 to 5 టైంలో అయితే నిన్నటి గివ్ అవే అయితే తీస్తాను. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి, ఈ వీడియో నుంచి అయితే డెఫినెట్గా గివ్ అవే అయితే తీద్దాము. కంగ్రాచులేషన్స్ చెప్తాము అందరికీ కూడాను. సో బెస్ట్ ఆఫ్ చెప్దాం సారీ. సో అందరూ కూడా మీ లక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను, థ్యాంక్ యూ ఆల్.